మెదక్లో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ తో 8 కార్లు దగ్ధం. ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి శుభవార్త. ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచించడం సమంజసం కాదు. కాంగ్రెస్ పాలనపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్. మీ తమ్ముడికైనా లేదా మీ చెల్లెలికైనా ఒక్క రూపాయి ఇచ్చావా చంద్రబాబు? ప్రశ్నించిన మాజీ వైసీపీ మంత్రి పేర్ని నాని. మెదక్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 8 కార్లు దగ్ధమయ్యాయి. మెదక్ జిల్లా తుఫ్రాన్లో తెల్లవారుజామున ఓ కారు షెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఒక మార్పు రావాలని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పడడం పదంలో నడిపే నాయకత్వం కావాలని ఏదైతే ప్రజలు కోరుకున్నారో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్క కుటుంబంలోనూ వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రధానమైన 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు దీనిని 31 నుండి అమల్లోకి తీసుకుంటూ వస్తున్నట్లుగా తెలిపారు నాదెండ్ల మనోహర్. ప్రతిరోజు ప్రతి అడుగు మేము వేసేది ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధి చెందే విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో సూపర్ 6 కార్యక్రమంలో ప్రధానమైనది మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మేము చర్చలు జరిపి ఆయిల్ కంపెనీస్తో ఒప్పందానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సుమారు 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఏ విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళకి చేర్చగలుగుతామని లోతుగా అధ్యయనం చేశాం. అందులో భాగంగా ఆర్థిక భారం ఉండకూడదు, ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరలో చేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 31 తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు 31 తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచించడం సమంజసం కాదు అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు రూపాయి కూడా పెంచలేదని బాధ్యత గల ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. కరెంటు ఛార్జీలు పెంచాలనే ప్రభుత్వాన్ని ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు కేటీఆర్. మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్ననాడు రూపాయి కూడా పైసా కూడా పెంచలేదు కరెంటు ఛార్జీ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి 10 ఏళ్ల పాటు
రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ సంవత్సరానికి 1000 నుంచి 1200 కోట్లు ఉచిత విద్యుత్కు ప్రభుత్వమే భరించినప్పుడు ఇవాల ఈ ప్రభుత్వం అదే రకమైన కార్యక్రమం ఎందుకు కొనసాగించదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము మోటార్లకు మీటర్లు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చినా మీటర్లు పెట్టలేదు. అదే మాదిరిగా ఈ రోజు మళ్ళీ నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు 10 హెచ్పీల వరకు 50% సబ్సిడీ పవర్ లూమ్ ఇండస్ట్రీకి ఇచ్చుకున్నాం. అదే మాదిరిగా నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, రజకులకు, దోబిఘాట్లకు కూడా 200 యూనిట్లకు, ఎస్సీ ఎస్టీ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చుకున్నాం. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పైసా కరెంటు ఛార్జీలు పెంచకపోతే మీరు 10 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున 18,000 కోట్ల భారాన్ని ఎందుకు మోపుతున్నారు అనే మాట నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను. అదే చైర్మన్ గారు, మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను, మీకు తెలియంది కాదు, కరెంటు సమస్య నుంచే తెలంగాణ మహోద్యమం, మల్లిదశ ఉద్యమం కేసీఆర్ గారి రూపంలో తిరిగి పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితే గొంతు విప్పి తన పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ రైతుల తరఫున కేసీఆర్ గారు గర్జించి మరి ఆనాడు ముందుకొచ్చిన విషయం మీకు తెలుసు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తిరిగి అదే పరిస్థితి పునరావృతం కావడం అనేది శోచనీయం, బాధాకరం. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఉచిత విద్యుత్ భారాన్ని మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచించడం సమంజసం కాదు. బాధ్యత కలిగిన ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ట్రూ అప్ ఛార్జీలు నీకు ఉన్న చెల్లెలలో ఏ ఒక్క చెల్లెకైనా పసుపు కుంకుమ పెట్టి ఆస్తి రాసిచ్చావా చంద్రబాబు అని ప్రశ్నించారు పేర్ని నాని. భారతీయ సిమెంట్ లో 40% వాటా రాశారు షర్మిలకు, ప్రతి దాంట్లోని వాటా రాసి షర్మిలకు ఇచ్చారు. రీసెంట్ గా 200 కోట్లు కూడా ఇచ్చారు ఆమెకు. ఇక కేసులన్నీ పూర్తయ్యాక రావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇందులో అన్యాయం ఎక్కడుందో మీరే చెప్పాలన్నారు. వ్యక్తిగత విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకుని లబ్ధి పొందాలనుకుంటుంది చంద్రబాబు, మరియు ఎల్లో బ్యాచ్ అంటూ మంత్రి మండిపడ్డారు పేర్ని. ఇందాక ఏదో పత్తి కబుర్లు చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కూర్చుని టీవీల ముందు, మీ ఆస్తులేమో అఫీషియల్ గా మీరు కొన్న రోజు లెక్కెట్టి ఇవాళ మార్కెట్ వాల్యూ కాకుండా మీరు కొన్న రోజు రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న విలువల ప్రకారం చూస్తే 1470 కోట్లు అని చెప్పని మీరే రిటర్న్స్ లో ఫైల్ చేస్తారు. మీ ఆస్తుల్లో ఏ ఒక్క ఆస్తి అన్నా మీ చెల్లెలు ఉన్నారుగా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నట్టున్నారుగా, ఏ చెల్లికన్నా ఎప్పుడన్నా పసుపు కుంకుమ పెట్టి ఆస్తి ఏమైనా ఇచ్చారా? మీ పేరు మీద ఉన్న ఆస్తి నారా రామమూర్తి నాయుడు గారు ఉన్నారు, చెల్లి గవి ఇచ్చారా ఎప్పుడన్నా ఆయనకి? ఉంటే కాగితాలు చూపించండి ప్రపంచానికి. పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా మీరు, ఇవాళ దాని గురించి కూడా మాట్లాడదాం. చంద్రబాబు గారి పత్తి కబుర్ల గురించి, ఆయన శ్రీరంగ నిధుల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. ఈ ఎంఓయూ ప్రకారం ఎందుకు ఎంఓయూ చేసుకోవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారి యొక్క కుట్రల ఫలితంగా తప్పుడు కేసులు పెట్టడం వల్ల సిబిఐ ఈడీలో అన్నింటిలో కూడా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పడి పంచుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూ ఎప్పుడు 2019 ఆగస్టు 31 రాసుకున్నారు. రాసుకుంటే దానిలో భారతీయ సిమెంట్స్ లో 40% వాటా రాశారు కదా, భారతీయ సిమెంట్స్ లో 40% వాటా నీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పని రాశారు కదా. జగన్ గారి పేరు మీద ఉందిగా ఆస్తి, మరి ఆయనకి డబ్బు మీద మామకారం ఉంటే నీకెందుకు రాస్తాడు, నీకెందుకు పంచుతాడు ఆయన పేరు మీద నాస్తి? చంద్రబాబు ఎప్పుడు ఇచ్చాడు ఎవరికన్నా? ఒక్కరికి ఏమైనా ఆస్తి ఇచ్చారా ఎవరికన్నా, ఏ చెల్లికన్నా అని చెప్పి? ఏ అక్కకి తమ్ముడికి ఎవరికన్నా ఇచ్చారా మీరు? అలాగే సరస్వతి పవర్ లో కూడా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో కూడా దాని ప్రకారం భారతీయ సిమెంట్స్ లో 40%, ఇంకా మిగతా ఏమేమి ఆస్తులు ఉన్నాయో, అట్లాగే క్యారమెల్ అని చెప్పని దాంట్లో, అలాగే బంజారా హిల్స్ లో సాగర్ సొసైటీలో ఉన్న దానికి కానీ, ఇమ్మూవబుల్ అటాచ్మెంట్స్ కానీ, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఏమేమేంటి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నారు. ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే ఈ ఒప్పందంలో అదే రాసుకున్నారు.
ఈడీ అటాచ్మెంట్ అయిపోగానే నా చెల్లికి ఎన్ని ఇస్తాను అని చెప్పని శుభ్రంగా రాసుకున్నారని రాసుకుని ఎవడో పక్కన నాలాంటి కొక్కిరేగాడు ఉంటాడు రాసుకుంటే ఏంటండి అంటే కావంటే మమ్మ పేరు మీద కూడా రాసేస్తానని చెప్పని అద్రుపై సరస్వతి దాంట్లో వాళ్ళ అమ్మగారి పేరు మీదకి రాశారు రాసి దాంట్లో రాశారు షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి ఈడీ కేసు అయిపోయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత ఎందుకు కేసు ఇన్నాడ కేసు అంటే ఆవిడ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ప్రత్యేక రైల్వే లైన్ 57 కిలోమీటర్ల మార్గం కోసం 2245 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిలుగుమిల్లి మండలం దిబ్బగూడ గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమను రవికుమార్, డిఈ సీతయ్య, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నూతన సిసి రోడ్ల కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెంబర్ వన్ గా ఎక్కడ అవసరం అక్కడ పెట్టి 9 కావాలి. ఆ 9 డి గారు చెప్తే ఏమండి మన పాయింట్ చూసి మన కలసం రాకముందే మేము కలవడం జరిగింది. మీ దగ్గర అంత దేవ చర్చించుకోండి కలవండి. సార్ ఇంకోటి సార్ ఏమైతే లైట్ పోవడం రాయలేదు కానీ ఎమ్మెల్యే గారు అంగన్వాడీ అంగన్వాడీ ఇచ్చిన బ్రహ్మాండం ఉంది అంగన్వాడీ అక్కడ ఈ 4 రోజుల పిల్లలు పంచాయతీ ఆఫీస్ లో పడుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం కురిసి ఇప్పుడు మన గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే చెప్పగానే కొలిసాం. ఈ ఒక్కసారి ఫస్ట్ కూడా మన నాయకులను కూడా ముందు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినా, రవి గారి దృష్టి తీసుకెళ్ళినా, గంగనగూడెం పంచాయతీ మాత్రము మీ నాయకుల ద్వారానే మంచి జరిగింది చూడండి. ఎందుకంటే నేను చాలా నష్టపోయినప్పుడు కోడి దగ్గరలో చెప్పిన కదా గడప గడప దాటి లాస్ట్ ఇచ్చింది కూడా వర్క్ చేయలేదు. తెలుసా మాకు మీరు కాదు సార్, రవి గారు కూడా పర్సనల్ మేము ఏదో పనులు కలిసినప్పుడు మీ పని చేసి నాకు జాక ముందు మీరు మాకు కావాలి మీకు పని ఉందని అది అన్నారు. లేదు మీరు ఇక్కడే అడగండి. పోయినాయమలో మనకి ఎండిచ్చారండి
ఇప్పుడు అదేం చేద్దాం వ్యక్తి పని చేసి ఒకటి అప్లోడ్ చేస్తాం రైల్ కి నువ్వు వచ్చి అడిగారు లేదు అప్పుడు చెప్పండి అలగలేదనుకో ప్రతి ఓళ్ళు ఎమ్మెల్యే గారు కంగారు పడద్దు ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఒక సంవత్సరం లోపు ఆ పనులు అవ్వలేదనుకోండి అప్పుడు మాట అందుకని మనం ఇవ్వాలి వచ్చి మనం మాతోడు ఎవడో చేయని అన్ని ఇప్పుడు ఈ డ్రైన్లు చేయలే ఏం చేయలేదు హార్డ్ బండింగ్లు అన్ని మనం చేస్తున్నాం మన గౌరవించాలి ఫెన్సింగ్ మెస్ లోపల సిమెంట్ చేయించాలి ఎమ్మెల్యే చెప్తారు అదే చెప్తారు దానికి మెస్ కూడా అరేంజ్ చేద్దాం పిల్లలు బయట మెస్ చేయాలి ఎనపదొద్దు ఎనపతేయాలి రవీంద్రనగర్ కాలనీ పాత ప్రెసిడెంట్ గారు రాధా అంతకుముందు మరి గంగన్ కూడా పెద్ద ఆయన ప్రెసిడెంట్ గారు ర్యాంక్ చేస్తున్నారు ఊరంతా కంట్రోల్ ఎనానిమస్ పంచాయతీ రెండు రైలు మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అలాగే వర్ధన్నపేట పట్టణం కేంద్రంలోని కోనారెడ్డి చెరువులు 140,000 చేప పిల్లల చెరువులు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుకుందని అన్నారు. ఆ భాగంగా మన కోనారెడ్డిపేట చెరువు చాలా వర్ధన్నపేటకి తలమానిక్యమైన చెరువు. అటు చెరువులో నా చేతుల మీదకి వెళ్ళి ఈరోజు మత్స్యకారు సోదరులకు చేపలు వదలడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు నేను ఎమ్మెల్యేగా రావడం, అందులో మీ భాగం భాగస్వామ్యం ఉన్నదని నేను భావిస్తున్నా ఎక్కువగా. సో వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ ఫిషరీ ఆఫీసర్ నాగమణి గారు, చైర్పర్సన్ అరుణ గారు, కౌన్సిలర్ సుధీర్ అండ్ రవీందర్ గారు, సుధాకర్ వర్ధన్నపేట మత్స్యకారు అధ్యక్షులు, అలాగే అధ్యక్షులు మా గుడిగపోయిన సారంగపాణి గారు, టౌన్ మరియు మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు మరియు చీఫ్ ప్రమోటర్ సోమన్న గారు, అలాగే మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా అండ్ మా మత్స్యకారు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు గతంలో చెరువు తెగిపోయి చాలా నష్టపోయింది మీరు, అప్పుడు కూడా గొడవైనట్టుంది కొంచెం, అప్పుడు ఏమైంది పెద్ద నిధులు తీసుకొని వచ్చి దీన్ని ఏదో కార్యక్రమం చేశాను, కానీ చెరువు తెగిపోవడం దురదృష్టకరం. ఎందుకంటే దానిపైన వ్యవసాయదారులు, తర్వాత మత్స్యకారు సోదరులు, మరి ఇక్కడ నీళ్లుంటే మన వర్ధన్నపేటకు చుట్టుపక్కల గ్రామాలకు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద చెరువు పైన సరియైన దృష్టి పెట్టకుండా నామమాత్రంగా
సుమారు 16 కోట్లు 14 కోట్లు తెచ్చి పైపైన పనిచేసిపోయినారు. దానిపైన విజిలెన్స్ కూడా నేను మీ అందరి సహకారంతో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతుంది. సో తప్పనిసరిగా ఈ చెరువును మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంత పెద్ద చెరువు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ లేదనుకుంటా నేను. మన వర్ధనపేట తప్ప ఎక్కువ శాతం ఎంత ఒక 100 ఎకరాలుందా 170 హెక్టార్స్ అంటే సుమారుగా 450 ఎకరాల చెరువు. సో దాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది, పౌరులందరి పైన. ఇది ఎమ్మెల్యేనో లేకుంటే ఇంకెవరో కాపాడితే కాదు, మీ అందరి పైన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సోదరులు, మన ప్రజలు, నాయకులు అందరి పైన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు హైడ్రా ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా మనకు వరంగల్ కూడా కమిటీ వేశారు, త్వరలోనే అది కూడా పనిచేస్తుంది. దీన్ని సర్వే చేపించి ఒకవేళ ఈ చెరువును ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే తప్పనిసరిగా దాన్ని మళ్ళీ చెరువు భాగంలో తీసుకోవడానికి ఏమాత్రం ఎంకరేజ్ చెప్పలేదు. సో ఇంత చక్కటి కార్యక్రమం యొక్క చెరువు మొన్న మీరు చూసిండ్రు, దీనికి కనెక్టెడ్ కెనాల్ సొంత నిధులతో క్లీన్ చేయించాం ఎంతో కొంత అట్లా. కానీ అక్కడ మధ్యన ఊకే తెగిపోతుంది ఏదో, అది ఏందో చూడాలి. నేను ఒకసారి పర్సనల్ గా విజిట్ చేసి దాన్ని పర్మనెంట్ గా తెగకుండా ఒకటి, తర్వాత ఈ కెనాల్ అక్కడ కూడా ఏ విలేజ్ వాళ్ళు భువనేశ్వరం వాళ్ళు దాన్ని అంతా డిస్మంటల్ చేసిండ్రు. కాబట్టి అది నేను ఆల్రెడీ సీఎం గారికి దృష్టి తీసుకుపోయినా ఇరిగేషన్ వాళ్ళతో ఎస్టిమేషన్ వేసి వీలైతే ఒక 100 కోట్లు అడుగుదామని చూస్తున్నా ప్రభుత్వాన్ని. ఎందుకంటే దీన్ని సుందరీకరణ చేసి మంచిగా స్ట్రాంగ్ గా బెడ్డింగ్ చేసుకుంటా కట్టుకోలేస్తే ఇంకొక 100 సంవత్సరాలు మనకు ఇది లైఫ్ నిస్తుంది. కానీ మన దురదృష్టం తెలంగాణ వచ్చినాక నిధులతో వచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి చాలా ఆనందంలో ఉన్నాం. మనం 6 గ్యారంటీలు అందరికీ అమలు చేస్తాం అనుకున్నాం. తర్వాత అదేవిధంగా అందరి కోరికలు తీర్చాం అనుకున్నాం. కానీ ఎక్కడ చూసినా కూడా ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా పెద్ద పెద్ద ఏమంటారు మొత్తం డొంకనే ఉన్నది. మొత్తం బడ్జెట్లంతా ఎక్కడ చూసినా కూడా ఒక పైసా లేకుండా అప్పుల రాష్ట్రం చేసి అప్పులు కుప్పలు తెచ్చి పోయింది తప్ప సుమారుగా 700 కోట్లు 7000 కోట్లు అప్పు చేసింది. 7 లక్షల కోట్లు సారీ 7 లక్షల కోట్లు శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో విడుదల చేయడం జరిగింది. ఏమన్నా అంటే ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు మేము తెలంగాణను అభివృద్ధి చేసాం అంటారు, మరి అభివృద్ధి ఎక్కడ పోయిందో కనబడతలేదు. అభివృద్ధి అయితే మీ అందరికీ తెలుసు, మరి నిర్పేదలకు బెడ్రూమ్లు ఇవ్వలేదు, అదే దళిత బంధులకు 10 లక్షలు ఇస్తానన్నాడు అది ఇవ్వలేదు, 3 ఎకరాలు ఇస్తానన్నాడు అది ఇవ్వలేదు. మరి ఈ నిధులన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు, ఎందుకు అప్పయిందో తెలియదు. కాళేశ్వరంతో ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని మంచి ఎంజాయ్ చేస్తే కింద ఉన్న నాయకులందరేమో చెరువులు కుంటలు కబ్జా చేయడం, ఎవరికి దోసినంతో వారు దోసుకొని తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసిండ్రు. దీన్నంతా వాళ్ళే అన్నారు, ఓ ముఠా మేస్త్రి అని మా సీఎం గారిని అన్నారు. ఆయన ముఠా మేస్త్రి కాదు, రాష్ట్రాన్ని బాగుదిర్చే ఒక లీడర్. లీడర్ అంటే ప్రజలలో ఉండి పనిచేసే లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని గౌరవ మా డిప్యూటీ సీఎం గారును సీఎం గారు తర్వాత వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కలిసి తెలంగాణను మళ్ళీ ఒక గాడిలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జీతాలు రాని సమయం కూడా ఉంది, ఉద్యోగస్తులకు ఫస్ట్ కు జీతం రాబోయేది, ఇప్పుడు ఫస్ట్ కు జీతం వస్తుంది. ఎవరైతే వర్క్ చేసిందో ఇప్పుడిప్పుడు అందరికీ డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్ర మన మొత్తం భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ 23 తారీఖు జూన్ 6 నాడు ఏదైతే గౌరవ మన రాహుల్ గాంధీ మన దేశ ప్రధాని కాబోయే ప్రధాని ప్రదాత వారు ఇచ్చిన మాటను మన రేవంత్ అన్న గారు భట్టి గారు కూర్చొని తప్పనిసరిగా ఇది ఒక ఛాలెంజ్ మనకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలనే దిశగా చేసిండు. అలాగే నిన్న నా చేతుల మీదకి వెళ్ళి అన్ని వడ్లు కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ అయినాయి, అక్కడ కూడా 500 బోనస్ ఇవ్వడం మాటిచ్చిన నిలబెట్టుకున్న కాంగ్రెస్ ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక గాడిలో తెచ్చి మా ముఠా మేస్త్రి అని ఎవరైతే మాటలు మాట్లాడిందో ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నారు. కాబట్టి మీ అందరి తరఫున మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలని ప్రజాపాలన తెచ్చి మీ అందరికీ ఇవి బుల్సిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.